ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాల మీద చర్చించిన ఆయన ఇవాళ మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. ఏపీ సీఎం ఢిల్లీ టూర్లో పలు కీలక అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ శంకుస్థాపన, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయడం, రాష్ట్రానికి వరద సాయాన్ని మరింతగా పెంచడం, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయని తెలిపారు చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను మోదీకి వివరించారని, ఏపీకి కేంద్రం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాయన్నారు. రాజధాని అమరావతికి అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన హామీని ముందుకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయనకి. డిసెంబర్ నాటికి కొత్త జోన్ కు శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో రైల్వే శాఖ 73,743 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిందన్నారు. ఏపీని లాజిస్టికల్ అండ్ కమ్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బలోపేతం చేయడానికి రైల్వేలతో భాగస్వామ్యం కోసం ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తుందన్నారు చంద్రబాబు. ఇవాళ కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వారితో వివిధ అంశాలను చర్చించనున్నారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేసే అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.